గ్రామం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం మాది టేకుమట్ల మేము ఇక్కడ బాస్మతి వెరైటీ కొత్త రకం వేసినాం మా అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు ఆయన కొన్ని సీడ్ బ్రీడర్ సీడ్ పంపించాడు ఆ బ్రీడర్ సీడ్ తోటి ఒక 25 గుంటలు వేసినాం ఆ 25 గుంటల పొలానికి ఒక బస్తా వర్మి కంపోస్ట్ ఒక బస్తా అది యాప పిండి దాంతో జల్లినాం మంచిగా దిగుబడి కూడా 2 పూట్ల పండు వచ్చింది దాని అగ్రికల్చర్ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళంతా రైతులు సూచించిండ్రు సీడ్స్ కూడా కొంత తీసుకుపోయిండ్రు కొంత సీడ్ వేసినాం ఇప్పుడు కూడా మళ్ళీ యాసంగికి మళ్ళీ కార్యక్రమం చేసినాం ఆ వరి కూడా మంచిగా ఉంది ఇది ఈ ఒడ్డు పట్టేయడానికి మిల్లు లేక రైతులకు కొద్దిగా ఉన్నారు కానీ నగరకల్లు దగ్గర మోడరన్ కాకతీయ రైస్ మిల్ ఉంది అందులో పట్టించుకోవచ్చు రైతులకు ఇబ్బంది లేకుంటుంది దాని గురించి బాస్మతికి దీనికి 1 కేజీ బియ్యం 165 రూపాయలు ఉంది ఒక క్వింటా ఉంది 16500 దాకా ఉన్నది రైతులు వేసుకుంటే కొత్త సీడ్ పెట్టుకుంటే మంచిగా దిగుబడి వస్తుంది అందరికీ రైతులకు అందుబాటులో ఉంటుంది ఇంతకుముందు ఈ బాస్మతి గురించి నేను ఒక 7 సంవత్సరాల క్రితం అప్పుడు 2-3 పొట్ల ఒడ్లు పండించాను అవి మేము ఇంటికే వాడుకున్నాం ఇంకా తర్వాత మిల్లు లేదని తెలిసింది ఇప్పుడు మిల్లు వచ్చినాక ఆ మిల్లు నగర గారి దగ్గర మిల్లు కాడికి పోయి చూసినాం వాళ్ళు పడతా అన్నారు వాళ్ళు పట్టి ఇస్తారన్నాక మేము మళ్ళీ వేసినాం ఇప్పుడు రైతులకు అందుబాటులోకి వచ్చింది ఈ ఇత్తనం సీడు 25 రోజులకు పొలం నాటు పెట్టుకోవాలి ఎకరానికి 10 కిలోలు సరిపోతుంటాయి ఈ సీడు మంచిగా యాప పిండి వర్మి కంపోస్ట్ ఈ వరి ఈ బాస్మతి గురించి మీరు ఏమి దిగులు చెందన అవసరం లేదు మనం ఏ పదుల పొలం కాక ఎట్లా నారు పోస్తామో దాన్ని కూడా అంతే 120 రోజుల పంట ఇది మంచి చలికాలంలాగా ఇస్తే దిగుబడి బాగొస్తుంది గింజ నూక కాకుండా ఉంటుంది ఆర్బెల్ల మీద బారించుకుంటే మంచిగా దిగుబడి వస్తుంది ఆ గింజ కూడా బాగుంటుంది యాసంగి మాత్రం అవి మనకు పట్టించుకోవడానికి రావు నూకలు అవుతుంది యాసంగి ఏ ఒడ్లైనా నూక అయింది కాబట్టి ఇది ఆనకాలం వేసుకుంటే రైతులందరికీ మంచిగా ఉంటుంది దిగుబడి కూడా వస్తుంది 120 రోజుల పంట దీనికి రైతులందరూ దీన్ని వేసుకోదగిన విషయం కొత్త రకం సీడు ఇది బ్రీడర్ సీడ్ ఇప్పుడు ఫౌండేషన్ ఉంది మన దగ్గర ఫౌండేషన్ తీసుకోవచ్చు సరిగా దీన్ని అవగాహనతో పెట్టుకుంటే ఈ బాస్మతిలా 2-3 రకాలు ఉన్నాయి ఇప్పుడు మేము వేసింది పూస బాస్మతి నెంబర్ 1 వెరైటీ ఇది ఎకరానికి 4 పుట్లు మనం దిగుబడి వస్తుంది ఈ ఎకరానికి 4 పుట్ల దిగుబడి వచ్చిన ఎకరానికి 24 క్వింటాల బియ్యం వస్తున్నాయి ఒక సింపుల్గా మనం 120 రూపాయలు కమ్ముకున్నా 2 లక్షలు దాటుతుంది దీని యాక్చువల్ రేటు 165 రూపాయలు ఉంది కేజీ 16500 రూపాయలు క్వింటా బియ్యం ఉన్నాయి తక్కువలు అమ్ముకున్నా మనం ఏది చేసుకున్నా సీడ్ చేసుకున్నా పూస బాస్మతి అంటే ఎక్కువ కాయ చేస్తారు ఇప్పుడు వాడేది కూడా పూస బాస్మతి బాస్మతులలో 3 రకాలు ఉంటుంది పూస బాస్మతి నెంబర్ 1 తోక బాస్మతి అని దానికి తోక ఉంటుంది నెంబర్ 2 ఇంకోటి సట్బాయ్ బాస్మతి అని ఉంటుంది అది మనం పట్టించుకున్న 4 ఏళ్ళు అంటే దగ్గర దగ్గర 16 క్వింటాలు 17 క్వింటాల బియ్యం వస్తాయి ఈ బియ్యం 160 రూపాయలు లెక్కన వేసుకున్నా కానీ మనకు 2 లక్షల రూపాయల చిల్లర ఎక్కువ వస్తాయి నేను ఇంకా తక్కువ చెప్తున్నా కానీ దీనికి ఎక్కువ బాస్మతి ఎక్స్పోర్టింగ్ దీనికి మంచిగా ఉంది రైతులకు ఆ దృష్టితోటి మేము పూస బాస్మతి వెరైటీ పెట్టాము మీరందరూ రైతులు కూడా ఒకసారి వేసి చూసి ఆలోచించిన తర్వాత మీరు కూడా పెట్టండి మీరు కూడా ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి